మరి చూడాలి మరి ఎలాంటి ఆలోచనలు చేస్తారు మరి అది టీడీపీ వాళ్ళు జాగ్రత్త పడాలి మేము అన్ని సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు శాంత్ ప్రసాద్ గారు వర్మ గారు మా చంద్రశేఖర్ చెప్పేది చూస్తే మా చిన్నప్పుడు పెద్దలు ఒకసారి పోస్టల్ రాయిళ్ళు పోస్టులు అసలు నిజంగా మీరు చెప్పింది వాస్తవం అయితే నారాలు తిరగనివ్వండి రోడ్డు మీద పడి చెడతలగనమని టికెట్ అతను పర్వే కదా మా సోదరులు రైతులు అతను పరువును మీరు లేపు నిలబెడదాం అనుకుంటున్నారా అందుకే ముద్దంటున్నారా మరి ఆ మొక్కనే చెప్పండి అరే బాబు నువ్వు రోడ్డు మీద తిరిగితే నీ పరువు ప్రతిష్ట దెబ్బతింటాయి నీకు మంచి ఇమేజ్ ఉంది మా జగన్ రెడ్డితో సమానమైన ఇమేజ్ ఉంది ఎందుకు పాటు తీసుకుంటే చెప్పదవుతున్నారా చెప్తున్నారు ఏ రాజకీయ జగన్ రెడ్డి ఏమన్నా ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యం నిలుగుల కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజా సమస్యలను పోరాటం చేశాడా కుర్చీ యాత్ర చేశాడు తను జైల్లో ఉన్నప్పుడు సోదరతో చేయించాడు ఏమని జగన్ వదిలిన బాణంతో చేయించాడు ఇవన్నీ మీరు ఈ కబుర్లు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జీవో వన్ పుస్తకంలో ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం ఆ రోజు జనవాణి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆదరణ చూశారు వీళ్ళు అదే రోజు విశాఖ కర్తలు పెట్టుకుంటే అట్ర ఫ్లాప్ అయింది ఆ రోజు అక్కడ సెక్షన్ 30 ఉన్నా సెక్షన్ 30 పోలీసులు కుట్టాల అదే జోన్లో కానీ ఈయన రాగానే పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే అక్కడి నుంచి ఆయన బస్ చేసే ప్రాంతంలో రోడ్డు మీద జనాలు విపరీతంగా పోకపోవటం పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ లేట్ అవ్వటం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒక రకమైన ఒంటు దాన్ని నిరోధించాలని ఇప్పుడు అందుకనే స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ మీద బ్యాన్ పెడుతుంది జీవో వన్ ద్వారా ఇంకా ప్రైవేట్ స్థలాల గురించి వీళ్ళు చూసుకోమని చెప్తారు ఓకే ప్రైవేట్ స్థలాలు చూసుకుంటారు రాజకీయ పార్టీ సభలు పెడతారు ఆ తర్వాత ఇప్పటికో జరిగినట్టుగా వేధిస్తారు ఒకసారి రెండు సార్లు అట్లా జరిగిన తర్వాత ఎవడు కూడా ఈ రాజకీయ పార్టీ సభలకు రాలేదు వీళ్ళ స్ట్రాటజీలు ఇవి మూడోది వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు మీరు చేసిన యాత్రలను ఇంకొక పార్టీ చేస్తారంటే మీరు ఎందుకు కాదంటున్నారు మీరు యక్షగానము హరికథా కాలక్షేపము బుర్రకథలు చెప్పలేదు కదా రోడ్డు మీద నేను వస్తే ఏం చేస్తాను ఆ పార్టీలో ఉన్నవాడు ఏం చేశాడు అనే కదా మీరు ప్రశ్నిస్తుంది అయ్యే విధానాలు ప్రశ్నిస్తూ వెళ్తారు మీరు యాత్ర ద్వారా ఇచ్చిన హామీలను ఏ రక్త పొంగలో ప్రశ్నిస్తూ కూడా వెళ్తారు మిగతా రాజకీయ పక్షాలు మేము వస్తే ఏం చేస్తామో చెప్తారు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తారని అడుగుతారు ప్రజలకు నచ్చే నీకేంటి అభ్యంతరం ఇక్కడ రోడ్డు షోలు ఆపాలనేది వీళ్ళ ప్రధాన ధ్యేయం ఇక సెక్యూరిటీ సంబంధించి మా వారాహియ వాహనం ఈ సెక్యూరిటీ నిబంధనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తయారు మేము మా వాహనానికి చుట్టుపక్కల కూడా మొత్తంగా సీసీ కెమెరాలు కూడా ఓకే మినిట్ టు మినిట్ అక్కడ జరుగుతున్న పరిణామాలు గమనించారు ఇక రెండోది కందుకూరు స్టేట్ గురించి సోదరుడు జగబు ఇబ్బంది పడిపోతున్నాడు బాగా మీకు నిజంగా తమ్ము లేరు గుజరాత్ గోదావరి పుష్కరాల్లో మా మరణాల మీద చంద్రబాబు నాయుడు అది పెట్టరు అది మట్టుకు చేయరు మరి కందుకూరు మీద కేసు పెట్టండి చంద్రబాబు నాయుడు కాదు ఒకే ఒక మాట ఒకే ఒక మాట గుంటూరులో జరిగింది తెలుగుదేశం సభ తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తి కేరళ పంపిణీ చేశాడు అసలు దానికి పోలీసు ఏ రకం పర్మిషన్ ఇచ్చారు సింపుల్ గా ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు ప్రాణహాని ఉందన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ అండి ఆ పరిస్థితి ఉంటుందా ఒక పాయింట్ సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పింది పోలీసుల బాధ్యతది పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత ఆ పేరుతో మీరు యాత్రలు కట్టెల్ చేయలేరు కేంద్ర బలగాలు కావాలని కేంద్ర బలగాలు కావాలని డిమాండ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర బలగాలు కావాలన్నారు ఇప్పుడు లోకేష్ గారు కేంద్ర బలగాలు అది సాధ్యం అవుతుందా సాధ్యం అయితే అవుతుంది సార్ ఎందుకంటే వాస్తవంగా అటువంటి పరిస్థితులు ఉంటే కేంద్ర బలగాలే వస్తాయి కేంద్ర బల ఎందుకంటే అది ఈ ప్రభుత్వం యొక్క చేతకాని నిష్క్రియపరత్వం ఇది రాజకీయంగా విద్రోహం చేసి మళ్ళీ పప్పం కడుక్కునే ఆ తత్వం ప్రజలకు అర్థం రైట్ రైట్ ఆ స్థితికి వీళ్ళు తీసుకొచ్చుకుంటే అది వాళ్ళ చేతకాలితనమే అవుతుంది ఓకే చంద్రశేఖర్ గారు ఫైనల్గా సార్ ఇప్పుడు రఫీ గారు మాట్లాడుతూ గుంటూరు సభకు సంబంధించి 30 కౌంటర్లు పెట్టాం